లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇవాళ మనతో ఉన్నారు ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ కిరణ్ శర్మ గారు. నమస్తే గురుగారు. నమస్తే మా. సో గురుగారు, 25th రోజున హోలీ వస్తుంది, పౌర్ణమి వస్తుంది, అలాగే గ్రహణం కూడా ఉంది. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఒకటే ప్రశ్న మీరు అన్ని బాగానే అడిగారు, సమాధానం చెప్పడానికి సంతోషం. ఒకటి నానా, మీకు పౌర్ణమి రోజు గ్రహణం ఉందని ఎవరు చెప్పారు నాకు అర్థం కాలేదు. అంటే ఏ సైంటిస్టులు కానీ లేదంటే జ్యోతిష్కులు ఎవరైనా చెప్పి ఉన్నారా అని నాకు అర్థం కాలేదు. దయచేసి మీరు ఎవరు కూడా రేపు 25th March 2024 సోమవారం రోజున గ్రహణం అనేది మన దేశానికి లేదు, భారతదేశంలో కానీ దాదాపుగా ఆసియా ఖండంలోనే ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు దీనిపై ఫోకస్ చేయండి. లేని గ్రహణాన్ని ఉన్నదని పుంఖాన్ పుంఖాలుగా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి, ఈ జ్యోతిషం తెలియని ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చేసి మనకి గ్రహణం ఉంది, మకర రాశి బాగుంది, మేషరాశికి బాగుంది అని చెప్పేటువంటి విధానం అనేది కరెక్ట్ కాదు. టు బి ఫ్రాంక్, మీకు అలాగే మన మీడియా చూసినటువంటి ఛానల్ చూసిన వ్యక్తులందరూ కూడా మరొకసారి నా విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో 25/3/2024 సంవత్సరం సోమవారం రోజున మనకి ఎట్టి పరిస్థితి గ్రహణం లేదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు కానీ ఇతరత్ర ఆరోగ్యం బాలేని వాళ్ళైనా సరే, బాలలు కానీ వృద్ధులు కానీ ఎవరు కూడా గ్రహణాన్ని పాటించవలసిన అవసరము లేదు, గ్రహణం ఆ రోజు లేదు. ఇది మీకు సుస్పష్టంగా చెప్పబడుతోంది. ఇవాళ చాలా బాగా మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. అఖండ ఐశ్వర్యం.